అడల్స్ వస్తా ఉంటాయి, ఆ అడల్స్ నన్ను కొట్టుకుంటా కొట్టుకుంటా పోయాడే రాజకీయ నాయకుడు అయితే. నేను ఎట్లా చెప్తాను, నేను ఎట్లా చెప్తాను, నేను బీఫామ్ రాసుకున్నట్టు నేనేనా? ఎంత వెయిట్ ఎంత ఓజన్ పోయిందో మాకు తెలుసు. అది హరీష్రావు వచ్చి పండచ్చరికి వచ్చి మహాకూటమిలో ఎవరెంత వెయిట్ ఎవరు వెయిట్ గా ఇస్తారో వాళ్ళకి టికెట్ వస్తాం కామెంట్ చేసింది. ఈ పొట్టంచెరు నియోజకవర్గంలో ఇవాళ మహిపాల్ రెడ్డి గారికి టికెట్ రావడం కారణము హరీష్ రావు. ఆయన ఎంత వెయిట్ తీసుకున్నో మాకు తెలుసు, అది నేను చెప్తే ఇక బాగున్నది. ఇప్పుడు ఆయన వజన్ ఎంత తీసుకున్నాడు, ఆయన ఎన్ని పంపించిండు ఆయన ఇంటికి, ఇలా ఆయననే చెప్తాడు. రేపు ఓడిపోయిన తర్వాత ఆయననే చెప్తాడు, నేను ఇన్ని డబ్బులు ఇచ్చినా ఆయన నేను ఓడిపోయినాను, ఆయననే చెప్తాడు. ఆయన ఓడితో నేను చెప్పవచ్చు, మేము సిద్ధంగా ఉన్నాము. మరి ఈ విధంగా మరి రేపు జరగబోయే December 7 ఎలక్షన్స్ ఉన్నాయి. నేను మీ అందరి ద్వారా అప్పీల్ చేసుకుంటా ఉన్నాను, దయచేసి సోదరుల ఎవరి అయితే ఓటర్ లిస్టులలో పేర్లు లేవో ఇంకా కూడా ఈ పటంచెరు నియోజకవర్గంలో 295,000 ఓట్లు ఉన్నప్పుడు మరి 2014 ఎలక్షన్స్ జరిగినాయి. మరి తర్వాత ఈ 4 సంవత్సరాల్లో దగ్గర 75,000 ఓట్లు తీసేయడం జరిగింది ఈ ప్రాంతంలో. నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ అందరి ద్వారా, మీ పత్రికా విలేకరుల ద్వారా, కొత్తగా చేర్చుకునే వాళ్ళు ఇంకా సమయం ఉంది మనకు, November 22 వరకు కూడా ఎలక్షన్స్ లో మీరు ఆన్లైన్ లో చేర్చుకోవచ్చు టికెట్. ఇవన్నీ మన ఓటర్ లిస్ట్ లో కొత్త పేర్లు. దయచేసి మీరందరూ లేని వాళ్ళు మీరు చెక్ చేసుకోండి లిస్టులు, లిస్టులన్నీ చెక్ చేసుకుని మంచి మెజార్టీ ఈ పటంచెరు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిని 25,000 పైన ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించి పెడతామని చెప్పేసి కూడా నేను సభాముఖంగా ప్రమాణం చేస్తా ఉన్నాను. నేను కూడా అట్లా మస్తు మంది రూమర్స్ తెస్తారు, టీటీడీ బోర్డు అని ఒక ఆయన అంటాడు, తిరుమల ఇంకోటి శ్రీశైలం బోర్డు మెంబర్ అని ఒక ఆయన అంటాడు, అదే కరెక్ట్ కాదు. మేము తెలుగుదేశం పార్టీలో చేరడానికి కారణము ముఖ్యము బడుగు బలహీన వర్గాలకు వృక్షము, ఇది కల్పవృక్షమైనటువంటి పార్టీ. మాకు ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉండే, కానీ ఆ ప్లాట్ఫామ్ మాకు దొరకలే ఇవాళ దొరికింది. అక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాయి. ఇవాళ బయట పబ్లిక్ అనుకునే విషయం ఏంటంటే ఆ నన్ను జాయిన్ చేసుకోవాలని 2 నెలల నుండి నన్ను ట్రై చేశారు. 2 నెలల నుండి నన్ను ట్రై చేసినా కూడా కొన్ని కారణాల వలన, ఇప్పుడు నాకు గులాం నబీ ఆజాద్ వచ్చినప్పుడు నాకు పిలిచారు, మేము రెడీ అయిపోయినాం, ఆ రోజు జాయిన్ అయిందాం అనుకున్న రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుండో నాతో టచ్ లో ఉన్నారు. కుంతియా గారు, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబీర్ అలీ గారు, చాలా మంది చాలా సార్లు నన్ను కాంగ్రెస్ లో జాయిన్ అవ్వమని చెప్పడం జరిగింది. అయినా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో నేను చాలా సంవత్సరాలు పనిచేసిన, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం నాకు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు ఏం ద్రోహం చేయలేయ్యా, నాకు అభిమానమే కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి కూడా మాకు అభిమానమే. కానీ ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే అభివృద్ధి గాని పార్టీ డెవలప్మెంట్ లో గాని యువతకు ఫ్యూచర్ గాని రేపు బడుగు బలహీన వర్గాలకు ఏ పార్టీలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీలో. ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూడండి మీరు, నిన్ననో మొన్ననో ఏబిఎన్ లో రాధాకృష్ణ గారి చూడండి లైవ్ మరి లైవ్ ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది, ఓపెన్ గా చెప్పిండి ఆయన, ఇవాళ బడుగు వాళ్లకు బలహీన వర్గాలకు ఒక న్యాయమైన స్థానం కలిగించేది పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పింది. ఆన్ రికార్డు ఉంది తమ్ముడు, ఇది ఇవాళ నిన్న కాక మొన్న నేను టీవీలో చూస్తున్నా. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అన్న ఎన్టీఆర్ గారు ఈ పార్టీని స్థాపించినప్పుడు ఆయన బడుగు బలహీన వర్గాల కొరకే స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 1987 కూడా నేను మా మొట్టమొదటిసారి మండలి ప్రెసిడెంట్ అయినా కాంగ్రెస్ టికెట్ మీద అంటే మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నగారు మరి మండల్ కమిషన్ ఏర్పాటు చేసి మండలాలకు రిజర్వేషన్స్ పెట్టినందుకే ఆ రోజు నందీశ్వర్ గౌడ్కు ఒక బీసీ